సివిల్స్ ఫలితాల్లో తెలుగు తేజాలు సత్తా చాటారు. ఏకంగా టాప్ ర్యాంక్ తెలంగాణ కుర్రాన్ని వరించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి సివిల్స్ టాప్ ర్యాంక్ సొంతమైంది. మెట్పల్లికి చెందిన దురిశెట్టి అనుదీప్ సివిల్స్ టాపర్ గా నిలిచారు. రెండో స్థానంలో అనుకుమారి, మూడో స్థానంలో సచిన్ గుప్తాలు నిలిచారు. గతేడాది అక్టోబర్ 28న యూపీఎస్సీ మెయిన్స్ పరీక్ష నిర్వహించింది. అందులో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య ఇంటర్వ్యూలు జరిగాయి. మొత్తం 990 మందిని ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ తో పాటు గ్రూప్ ఏ, గ్రూప్ బి ఉద్యోగాలకు యూపీఎస్సీ ఎంపిక చేసింది. మరికొందరు కూడా తెలుగు జాతి కీర్తి పతాకను ఎగురవేశారు. సివిల్స్ విజయాన్ని సాకారం చేసుకున్న వారిలో సిబిఐ మాజీ లక్ష్మీనారాయణ కుమారుడు సాయి ప్రణీత్ కూడా ఉన్నారు. సివిల్స్ టాపర్ గా నిలిచిన అనుదీప్ 5వ ప్రయత్నంలో ఈ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. తొలిసారి 2011లో సివిల్స్ రాసినప్పుడు నిరాశ ఎదురైంది. తర్వాత ఢిల్లీలో శిక్షణ తీసుకుని సివిల్స్ కు ప్రయత్నించారు. 2014లో 790 ర్యాంక్ సాధించి ఐఆర్ఎస్ కు ఎంపికయ్యాడు. ప్రస్తుతం హైదరాబాద్ లోని మాదాపూర్ లో సెంట్రల్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తున్నాడు. మెరుగైన ర్యాంక్ కోసం ప్రయత్నించిన అనుదీప్ 5వ ప్రయత్నంలో ఏకంగా సివిల్స్ టాపర్ గా నిలిచాడు. అనుదీప్ స్వగ్రామం జగిత్యాల జిల్లా మెట్పల్లి. తండ్రి మనోహర్ విద్యుత్ శాఖలో ఏఈగా పనిచేస్తున్నారు. తల్లి జ్యోతి. ఈ దంపతుల పెద్ద కుమారుడు అనుదీప్. 10వ తరగతి వరకు మెట్పల్లిలోనే విద్యనభ్యసించిన అనుదీప్ చిన్నప్పటి నుంచే చురుగ్గా ఉండేవాడు. ఇంటర్ హైదరాబాద్ లో చదువుకున్నాడు. రాజస్థాన్లోని బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాక గూగుల్లో ఓ ఏడాది పాటు ఉద్యోగం చేశాడు. ఆ తర్వాత సివిల్స్ ను లక్ష్యంగా ఎంచుకుని అనుకున్నది సాధించాడు. అనుదీప్ అసమాన ప్రతిభకు ఆ తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. పట్టుదలతో కష్టపడితే విజయం సాధించవచ్చునంటున్నారు సివిల్స్ టాపర్ దురిశెట్టి అనుదీప్. తన తల్లిదండ్రులు, స్నేహితులు, కొలీగ్స్ అందించిన ప్రోత్సాహంతోనే టాప్ ర్యాంక్ సాధించానంటున్న అనుదీప్ తో మా ప్రతినిధి బాబర్ ఫేస్ టు ఫేస్. సివిల్స్ లో తెలుగు కుర్రాడు ప్రతిభ చూపారు. జగిత్యాల చెందినటువంటి అనుదీప్ సివిల్స్ లో 1 ర్యాంక్ ను సాధించారు. ప్రస్తుతం అనుదీప్ మనతో ఉన్నారు సార్. ఈ ర్యాంక్ సాధించడం పట్ల మీకు కంగ్రాట్స్. ఎలా సాధించారు? ఏంటి విషయస్కి థ్యాంక్స్ అండి. చాలా ఆనందంగా ఉన్నది. ఇది నా 5వ అటెంప్ట్. సో చాలా చాలా సంవత్సరాల నుంచి కృషి చేయాల్సి వచ్చింది. బట్ మొట్టమొదటిగా మా తల్లిదండ్రులు, మా గురువులు, ఇంకా మరియు నా మిత్రులు కానీ, నా సబార్డినేట్స్, నా సుపీరియర్స్, ఆఫీసర్స్ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకోవాలనుకుంటున్నాను. వాళ్ళ ఈ సక్సెస్లో వాళ్ళ పాత్ర చాలా వరకు ఉన్నది. ఐఆర్ఎస్లో 2014లో ఎంపిక అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్నారు. ఎలా సాధించారు విజయం? ఐఆర్ఎస్లో ఉండగా వర్క్ హెక్టిక్గా ఉండేదండి కొంచెం. కానీ రోజుకి ఒక వర్క్ డేస్లో 1-2 గంటలు మరియు వీకెండ్స్లో 10 గంటలు తీస్తూ చేశాను. అండ్ ఐఆర్ఎస్ కూడా చాలా వరకు మా నాకు హెల్ప్ చేసింది. అక్కడ చాలా నేర్చుకోవాల్సిన అవకాశం దక్కింది నాకు. ఐఆర్ఎస్గా ఎంచుకోవడానికి కారణం ఏంటి? సివిల్ సర్వీస్ ఇప్పుడు ఐఆర్ఎస్ తీసుకున్నారంటే అది వెరీ ఇంపాక్ట్ఫుల్ జాబ్ అండి. మనం లాస్ట్ 2 ఇయర్స్లో నేను వర్క్ చేసింది చాలా సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్, చాలా ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే మన పబ్లిక్ ఎక్స్చేకర్కి ఏదైతే అమౌంట్ మనం ఇస్తున్నామో అది బిల్డింగ్స్, స్కూల్స్, హాస్పిటల్స్ కట్టడానికి గవర్నమెంట్ యూస్ చేస్తుంది. సో ఐఏఎస్లో కూడా సేమ్ అదంత పబ్లిక్ ఇంపాక్ట్ ఉన్న జాబ్, ప్లస్ వైడర్ రెస్పాన్సిబిలిటీ. దేశంలోనే 1 టాప్ ర్యాంకర్గా విజయం సాధించేటప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉందండి. ర్యాంక్ వస్తుందని ఊహించలేదు. కానీ నేను అన్నట్టుగా ర్యాంక్ అన్న ఇది ఒక బాధ్యతగా స్వీకరిస్తాను నేను. అంటే పేద ప్రజల కోసం ఏ విధంగా పనిచేయాలనుకుంటున్నారు? ఏ రాష్ట్రానికి వెళ్ళాలనుకుంటున్నారు మీరు ఐఏఎస్గా? మొదటిది పేద ప్రజలకి ఏదైనా కానీ ఎక్కడ పోస్టెడ్ ఉన్నా కానీ అది గవర్నమెంట్ ఎక్కడ పోస్ట్ చేసినప్పటికీ టు ద బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీస్ నేను వర్క్ చేయాలనుకుంటున్నాను. అందులో డెఫినెట్గా పేద ప్రజలకి, అండర్ ప్రివిలేజ్ సెక్షన్స్కి ఐ విల్ గివ్ మై బెస్ట్. అండ్ ఎక్కడ స్టేట్ క్యాడర్ ప్రిఫరెన్సెస్ మెయిన్స్ టైంలోనే అడుగుతారండి. అందులో తెలంగాణ క్యాడర్ ఇవ్వడం జరిగింది. సో హోప్ఫుల్లీ అందులోనే వచ్చే అవకాశం ఉంది తెలంగాణ. అంటే యువతకు మీరు వచ్చే స్ఫూర్తిదాయకున్న సందేశం ఏంటి? ఎలా చదువుకుని ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది, ఎలా ర్యాంక్ సాధించవచ్చు, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు?
యువతకు ఒకటేనండి, మనకి ఏది సాధించినా ఒక మన లక్ష్యానికి మనం ఛేదించే టైంలో మనకి ఒడిదుడుకులు వస్తాయి. సక్సెస్ ఫెయిల్యూర్స్ రెండు ఉంటాయి. నేను ఎగ్జామ్ 3 సార్లు ఫెయిల్ అయ్యాను, బట్ ఆ ఫెయిల్యూర్స్ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం అది మోర్ ఇంపార్టెంట్. సో యువతకి అదే చెప్తాను. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏదైనప్పటికీ సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా కానీ మనం ఏం నేర్చుకుని ఎలా ముందుకు సాగుతున్నాం అనేది మోర్ ఇంపార్టెంట్. అండ్ మీరు అర్బన్ ఏరియా నుంచి రావచ్చు, స్మాల్ టౌన్ నుంచి రావచ్చు, ఎలాగైనా మాది మెట్పల్లి అండి, చిన్న టౌన్. సో సివిల్స్కి క్రాక్ చేయడానికి అదేం అడ్డం కాదు. సో లక్ష్యం ఉండి దానికి కృషి చేస్తే ఎవరైనా సాధించవచ్చు అని నేను చెప్పాలనుకుంటున్నాను. సివిల్స్లో టాపర్గా నిలిచినటువంటి అనుదీప్ తెలంగాణలో ఇక్కడే సేవలు అందించాలని చెప్పేసి ఆశిస్తున్నారు. పేద ప్రజల కోసం సేవలు అందించి మరింత చేరువ చేయడానికి, ప్రభుత్వాన్ని చేరువ చేయడానికి తన వంతు కృషి చేస్తానని చెప్పేసి అనుదీప్ చెప్తున్నారు. కెమెరామెన్ యాదయ్యతో కలిసి బాబర్, ఎన్టీవీ హైదరాబాద్. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు పలువురు సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారక తిరుమలకు చెందిన ఎమ్మడి పృథ్వీ తేజ్ 24వ ర్యాంకును దక్కించుకోగా సీలం సాయి 43వ ర్యాంకును సాధించారు. నారుపురెడ్డి మౌర్య 100 ర్యాంక్, జి మాధురి 144వ ర్యాంక్, వివేక్ జాన్సన్ 195వ ర్యాంకుని సొంతం చేసుకున్నారు. వీరితో పాటు ప్రవీణ్ చంద్ర 512వ ర్యాంక్ సాధించగా అక్షయ్ కుమార్ 624వ ర్యాంక్, భార్గవ శేఖర్ 816వ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. ర్యాంకర్లతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఆనందంలో మునిగిపోయారు. యాక్చువల్లీ ఎగ్జామ్ అనేది 3 ఫేజెస్లో ఉంటుంది అండ్ 3 ఫేజెస్ని సెపరేట్గా అప్రోచ్ అవ్వాలి. ప్రిలిమ్స్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, సో దాని ప్రాక్టీస్ ఓరియంటెడ్గా ఉంటుంది ప్రిపరేషన్. వేరస్ మెయిన్స్ వచ్చేసరికి ఇట్ ఇస్ మోర్ ఆఫ్ అ రైటింగ్ ఎగ్జామ్, సబ్జెక్టివ్ ఎగ్జామ్. సో రైటింగ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఇంటర్వ్యూ మాట్లాడడం, దానికి మ్యామ్ రోల్ చాలా ఎక్కువగా ఉంది. రైట్ ఫ్రమ్ ద డే 1 రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి షీ వాజ్ విత్ అస్ డైలీ. మేము కూర్చునేవాళ్ళం, కొన్ని అవర్స్ డిస్కస్ చేసేవాళ్ళం, క్వశ్చన్స్ అడిగేవాళ్ళం, ఒకళ్ళు ఒకళ్ళ ఆన్సర్స్ చెప్పడం, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం. ఆ ప్రాసెస్ మొత్తం ఐ థింక్ ఆ ప్రాసెస్ మొత్తము ఫైనల్ ఇంటర్వ్యూలో చాలా యూటిలైజ్ అయింది. అంటే స్ట్రాటజీ కరెక్ట్ ఉంటే త్వరగా వస్తుందండి, నాకు కొంచెం లేట్ అయింది బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ స్ట్రాటజీ. ప్రాపర్గా స్ట్రాటజీ చేసుకొని ఎమోషనల్గా ఫస్ట్ మనము హెల్ప్ చేసుకోవాలండి, బికాస్ దిస్ ఎగ్జామ్ ప్రాసెస్ ఇస్ అ లాంగ్ ప్రాసెస్. ఆల్మోస్ట్ 1 ఇయర్ ఎగ్జామే పడుతుంది. 1 ఇయర్ ముందు ప్రిపరేషన్ చేయాలి. ఆ ప్రిపరేషన్ కూడా చేసి ఎగ్జామ్ ఇవ్వడం ఇంపార్టెంట్, బికాస్ నేను ఫస్ట్లో ప్రిపేర్ అవ్వకుండా గైడెన్స్ లేక వెంట వెంటనే ఇచ్చేసాను ఎగ్జామ్ వితౌట్ ప్రాపర్ ప్రిపరేషన్. సో ఐ సజెస్ట్ దెమ్ టు ప్రిపేర్ వెల్, టు హ్యావ్ కాన్ఫిడెన్స్, బిలీఫ్, వాళ్ళ పైన బిలీఫ్ ఉంచుకొని ఎగ్జామ్ ఇవ్వమని ఐ సజెస్ట్. నాకు ఐపీఎస్ చాలా ఇష్టం అండి ఫస్ట్ నుండి, దో ఐ హావ్ గివెన్ ఐఎస్ ఎస్ మై ఫస్ట్ ప్రిఫరెన్స్. నాకు తెలిసి ఐపీఎస్ వస్తుంది అనుకుంటున్నా. ఇట్స్ అన్ ఆల్వేస్ వెన్ ఐ సీ విమెన్ ఇన్ ద డ్రెస్ ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. మా ఊర్లో కూడా ఫ్యాక్షనిజం ఉండేది, తర్వాత బికాస్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఫ్యాక్షనిజం చాలా తగ్గింది. దట్స్ ద రీజన్ ఐ ఫీల్ ఐ వాంట్ టు మేక్ అన్ ఇంపాక్ట్ టేకింగ్ దట్ సర్వీస్. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కుమారుడు సాయి ప్రణీత్ సివిల్స్ ఫలితాల్లో 196వ ర్యాంకు దక్కించుకున్నారు. ఇటీవలే లక్ష్మీనారాయణ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. తండ్రి ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాసేవలోకి దిగుతుంటే కొడుకు ప్రణీత్ డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అవుతున్నారు. తన విజయానికి తండ్రే ఇన్స్పిరేషన్ అని చెప్పాడు ప్రణీత్. తండ్రి లక్ష్మీనారాయణ బాటలోనే దేశానికి సేవ చేస్తానంటున్న ప్రణీత్తో మా ప్రతినిధి నాగార్జున ఫేస్ టు ఫేస్ చూద్దాం. తండ్రికి తగ్గ తనేడు అనుకోవాలి, తన బాటలోనే, తండ్రి బాటలోనే తను కూడా నడుస్తుని అనుకోవాలి. అయితే జేడీ లక్ష్మీనారాయణ కుమారుడు సివిల్ సర్వీసెస్లో 196 ర్యాంక్ సాధించాడు. అయితే ఎలా ఫీల్ అవుతున్నావు ఒకసారి కనుక్కుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ప్రణీత్. ప్రణీత్ ఎలా ఫీల్ అవుతున్నావు? ఒక మీ ఫాదర్ ఏమో ఎగ్జిట్ అయ్యారు, మీరు మళ్ళీ దేశానికి సేవ చేయడానికి మళ్ళీ వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. ఐ మీన్ 2 ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ విచ్ ఐ హడ్ పుట్ ఇన్, అది ఈరోజు సక్సెస్ఫుల్ అయ్యానని చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫాదర్ అంత పేరు నిలబెడతానని చెప్పి ఆశిస్తూ ఐ వుడ్ లైక్ టు సర్వ్ ద పీపుల్. సో మీ ఫాదర్కి ఎంత పేరు ఉందో తెలుసు మీకు. తర్వాత మీరు ఈ రావడానికి మీ ఫాదర్ నుంచి ఎలాంటి సలహాలు అందాయి, మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? చిన్నప్పటి నుంచి కూడా సివిల్ సర్వీసెస్ ఎంటర్ అవ్వాలని చెప్పి ఫాదర్ని చూసే ఇన్స్పైర్ అయ్యాను. తను చేసిన వర్క్ కానీ లేదంటే పీపుల్ వచ్చి తను కలవడం, జనాల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, సో ఆ ఇన్స్పిరేషన్ ఎప్పటికీ ఉండేది. అండ్ కాలేజ్ జాయిన్ అయినప్పుడు డిసైడ్ అయ్యాను సివిల్ సర్వీసెస్ ఎంటర్ అవ్వాలని చెప్పి. సో కాలేజ్లో ఉన్నప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి రోజు ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ఫుల్గా ఐ వాజ్ ఏబుల్ టు క్లియర్ దిస్ ఎగ్జామ్. సో
ఎలా సలహాలు ఎలా ఏమైనా మీకు అందించారా? సో ఇన్స్పిరేషన్ ఒకటి సార్, ఎప్పుడైతే వెన్ ఎవర్ యూస్ టు గివ్ స్పీచెస్ నేను ఎప్పుడు ఢిల్లీలో ఉండి ప్రిపేర్ అయ్యేవాడిని. యూట్యూబ్లో ఆల్వేస్ ఐ యూస్ టు సీ హిస్ వీడియోస్. సో ఆయన ఇచ్చిన టిప్స్ కానీ స్టూడెంట్స్కి దే ఆర్ అప్లికబుల్ టు మీ యాజ్ వెల్. సో నేను దాన్ని ఫాలో అవడానికి అయితే ట్రై చేస్తాను. ఎగ్జామ్ పరంగా వాట్ ఎవర్ డౌట్స్ ఐ యూస్ టు హ్యావ్ నేను కాల్ చేసి అడిగేవాడిని ఫ్రమ్ టైమ్ టు టైమ్. సో అది చాలా హెల్ప్ అయింది సార్. రైట్, నెక్స్ట్ బ్యాచెస్ వస్తాయి కొంతమంది ప్రిపేర్ అవడానికి. ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అంటే కొంచెం లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఎలా ప్రిపేర్ అవడానికి నీ నుంచి సజెషన్ ఏంటి? సార్ ఒకటి నేను చెప్పేది ఏంటంటే మెయిన్ థింగ్ ఎక్స్పెక్టేషన్ లేకుండా వర్క్ చేయడం. ఐ మీన్ ఎగ్జామ్ అంత అన్సర్టన్ అంటే మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఎప్పుడైతే పని చేస్తారో రిజల్ట్ కోసం రిజల్ట్ని వదిలేయండి. మీరు కంటిన్యూస్గా నాలెడ్జ్ బిల్డ్ చేసుకోవడం దాని మీద ఫోకస్ చేయండి. ఎప్పుడైతే అది చేయగలుగుతారో మీరు వితౌట్ ఎనీ ప్రెషర్ పర్ఫామ్ చేయగలుగుతారు ఎగ్జామ్లో. సో దట్ వాజ్ మై సీక్రెట్. కంటిన్యూస్గా 14 hours 15 hours చదివే అవసరం అయితే లేదు సార్. డే టు 6 to 7 hours చదివితే చాలు. బట్ కన్సిస్టెంట్ అండ్ పర్సిస్టెంట్ ఎఫర్ట్ ఈస్ ద కీ సార్. మళ్ళీ థ్యాంక్స్ మీకు. మళ్ళీ మీ యొక్క అబ్బాయిని మళ్ళీ దేశ సేవ కోసం మాకు అందించారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు సార్? నేను కూడా దేశ సేవలోనే ఉన్నాను. నేను ఇంకా దేశ సేవ ఈరోజు ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను యువతకంతా చెప్తుంటాను జీవితంలో ఒక సమాజం కోసం పనిచేయడానికి మనం నడుము కట్టాలని. ఆ దిశగా మా అబ్బాయి ప్రణీత్ ఈరోజు సివిల్ సర్వీసెస్లో 196 ర్యాంక్ తెచ్చుకున్నాడు. నేను ఏదైతే యువతకు చెప్తుంటానో అందులో ఉన్న విషయాలను కూడా తను కూడా గమనించాడు. ముఖ్యంగా తను సెల్ఫ్ మేడ్ బాయ్. నాకు పెద్ద అంతగా గైడెన్స్ అది ఇవ్వాల్సిన అవసరం కూడా నాకు రాలేదు. చిన్నప్పటి నుంచి నాతో వచ్చేవాడు. ఎప్పుడు ఆఫీస్కి కానీ నేను ఎక్కడైనా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ గమనించిన విషయాలు, ప్రజలతో ఏ విధంగా నేను మాట్లాడుతున్నాను, వాళ్ళ సమస్యలు సాల్వ్ చేస్తే వాళ్ళు ఏ విధంగా కృతజ్ఞతలు వ్యక్తం చేసేవాళ్ళు, ఇవన్నీ చూసి దాని ప్రభావం ఖచ్చితంగా తన మీద ఉందని నేను అనుకుంటున్నాను. ఒక మళ్ళా సమాజం కోసం పాటుపడే ఒక సమాజ సేవకుడిగా, ఒక పబ్లిక్ సర్వెంట్గా తన విధులను బాగా నిర్వహిస్తాడని నేను అనుకుంటున్నాను. ఆ విధమైన ఆశీర్వాదాలు కూడా నేను తనకు తెలియజేస్తున్నాను. సార్ మీరు కూడా చాలా ఎన్నో కేసులు చూశారు. ఈ తర్వాత తను ఆఫీసులో అయిన తర్వాత ఎలా సలహాలు ఇస్తారు మీకు జాయిన్ అయిన తర్వాత కూడా? నా సలహా అవసరం లేదనుకుంటున్నాను. ఖచ్చితంగా తను పరిస్థితుల్ని చూసి తను అవగాహన తీసుకొని ఆ విధంగా ఖచ్చితంగా మంచి నిర్ణయాలు తీసుకుంటాడు. నిర్ణయాలతో పాటు ప్రజలలో ఒక మనిషిగా తను పేరు తెచ్చుకోవాలని నేను అనుకుంటున్నాను అన్నమాట. అది జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా చెప్తుంది. తన బాటలోనే తన కుమారు కూడా నడిచారు. తనతో పాటు చిన్నప్పటి నుంచి ఆఫీస్కి వచ్చి తన చూసి ఇన్స్పైర్ అయ్యానని చెప్పేసి ప్రణీత్ కూడా చెప్తున్నాడు. మొత్తానికైతే జేడీ లక్ష్మీనారాయణ గారి ఇంట్లో కొంత ఆనంద ఉత్సాహాలు నెలకొన్నాయి. మళ్ళీ ఒక ఆఫీసర్ మనకి దొరికాడు. కెమెరామెన్ హరీష్తో నాగార్జున, NTV హైదరాబాద్. Should break this.